कंपनी తెలంగాణలో ఫ్యాక్టరీలు అస్తలు భారతీయ జనతా పార్టీ తెలంగాణకు అన్యాయం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుంది అని కేవలం కేంద్రం పేరు చెప్పి మాయ మాటలు చెప్పి తన రాజకీయ లబ్ధి పొందడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి పేస్తాడు నిన్న గాకమున్న చూసిరన్న టీవీలల్లో సోషల్ మీడియాలో చీ కోటి ప్రవీణ్ అని చీ కోటి ప్రవీణ్ అని ఏ దందా చేసుకొని టిఆర్ఎస్ లే హైదరాబాద్లో అత్యాచారం జరుగుతుంది టిఆర్ఎస్ నాయకులు ఎంఏ పార్టీ నాయకులే హైదరాబాద్లో తెలంగాణలో భూ కబ్జాలు జరుగుతాయి టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎంఏ పార్టీ నాయకులే తెలంగాణ రాష్ట్రంలో ఆత్మహత్యలు జరుగుతాయి టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎంఏ పార్టీ నాయకులే తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియాలో వీళ్ళే క్యాసినోలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ నాయకులే ఇవాళ టిఆర్ఎస్ పార్టీ నాయకులు అన్ని హత్యాచారాల్లో అన్ని దొంగదందాల్లో పూర్తిగా ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తులు టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ భూగనగిరి జిల్లాలో నల్లగొండ జిల్లాలో మనందరికీ తెలుసు నయీం ఎన్కౌంటర్ తర్వాత నయీంను ఎన్కౌంటర్ ఎందుకు చేసిండో ఎట్లా చేసిండో అందరికీ తెలుసు నయీం ఎన్కౌంటర్ తర్వాత పేపర్ చూస్తాం టీవీ చూస్తాం హైదరాబాద్ నుంచి పోలీసులు వస్తున్నారు లక్షల కోట్ల వేల కోట్ల రూపాయలు నయీం దగ్గర ఉన్నాయి 36 బియ్యం బస్తాల్లో 36 బస్తాల్లో 36 బస్తాల్లో వేల కోట్ల రూపాయలు ఉన్నాయి అవి లెక్కించడానికి హైదరాబాద్ నుంచి మిషన్లు పట్టుకొస్తామని చెప్పింది ప్రభుత్వం ఒక టిప్పర్ లారీ నిండా డాక్యుమెంట్స్ ఉన్నాయని చెప్పింది ప్రభుత్వం చెప్పాల రాష్ట్ర ముఖ్యమంత్రి నయీం డైరీ ఏమైంది నయీం దగ్గర రికవర్ చేసుకున్నా నయీం దగ్గర స్వాధీనం చేసుకున్నా ఆ వేల కోట్ల రూపాయలు ఏమైనాయి నయీం దగ్గర స్వాధీనం చేసుకున్నా ఆ డాక్యుమెంట్స్ ఏమైనాయో రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి తప్పకుండా బయటికి వస్తాయన్న నయీంని ఎట్లయితే చేసిరో నయీం ఎన్నికొండ తర్వాత వీళ్ళు స్వాధీనం చేసుకున్నట్టు ఆ పైసలు తప్పకుండా బయటకు వస్తాయి ఆ డాక్యుమెంట్స్ బయటకు వస్తాయి తప్పకుండా రికవర్ చేస్తాం చేసి కేసీఆర్ ఏ విధంగా దోసుకున్నాడో తప్పకుండా దాన్ని పెట్టే ప్రయత్నం చేస్తాం ఇప్పుడే చెప్పారు రాష్ట్ర ముఖ్యమంత్రి కాళేశ్వరం గురించి మిషన్ భగీరథ ముఖ్యమైన ప్రాజెక్ట్ అంటాడు మిషన్ కాకతీయ అంటాడు కాళేశ్వరం అంటాడు ఇలా కాళేశ్వరం పరిస్థితి 30,000 కోట్ల రూపాయల కాళేశ్వరాన్ని ఇలా 130 కోట్ల వేలకు పెంచి 130,000 కోట్లకు పెంచి ఇలా కాళేశ్వరాన్ని నిడ్న ముంచినటువంటి మూర్ఖుడి రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలా రాష్ట్ర ముఖ్యమంత్రి కాళేశ్వరానికి జాతీయ హోదా కేంద్ర ప్రభుత్వం ఇస్తలేని చెప్పి ఇన్ని రోజులు వాగిండు రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పు బిడ్డ ఇప్పుడు చెప్పు ఆ రోజు కేంద్ర ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా నీ మాట నమ్మి ఇలా కాళేశ్వరంకి జాతీయ హోదా ఇస్తే ఇలా దేశమంతా భారతీయ జనతా పార్టీని ప్రశ్నించేది ఎట్లా ఇచ్చారు సార్ మునిగే ప్రాజెక్టుకు ముంచిన ప్రాజెక్టుకు ఇలా కాళేశ్వరంకి జాతీయ హోదా ఏ విధంగా ఇచ్చారని చెప్పి ఈ తెలంగాణ సమాజం అంతా ప్రశ్నించడం ప్రమాదం నుంచి ఇలా భారతీయ జనతా పార్టీ బయటపడింది తెలంగాణ ప్రజలు బయటపడరన్న లక్షలాది ఎకరాలు కాళేశ్వరం ప్రాజెక్టు ప్లాన్ లేకుండా ఇష్టానుసారంగా కట్టడం వల్ల లక్షలాది ఎకరాలు మునిగిపోతున్నాయి అందుకేనా భారతీయ జనతా పార్టీ మీకోసం ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నది మొదటి విద్య ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా అనేక సమస్యలు మా దృష్టికొచ్చినాయి అందుకే మొదటి ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే అర్హులైన పేదలందరికీ ఉచిత విద్య ఉచిత వైద్యం పక్క అందిస్తామని చెప్పి మొదటి విడత ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా స్పష్టం చేస్తాం రెండవ విడత ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా అన్నా మాకు ఇల్లు లేవు ఉండమంటే నీడ లేదు డబుల్ బెడ్రూమ్ పేటని రాష్ట్ర ముఖ్యమంత్రి మోసం చేస్తుడు చెట్టు నీడలో గుడిచెలేసుకుంటూ బతుకుతున్నామా అని చెప్పి వేలాది మంది ప్రజలు దరఖాస్తులు మాకెనకొస్తే చాలా మంది వ్యక్తులు వచ్చి చాలా మంది పేద ప్రజలు వచ్చి నా వైద్యం చేసుకోలేని పరిస్థితి అన్న ఆరోగ్యశ్రీకి పైసలు వస్తలేవన్నా ఆరోగ్యశ్రీ పేరు చెప్తాను మోసం చేస్తున్నానని చెప్పి చాలా మంది వచ్చారు చాలా మంది రైతులు వచ్చారు అకాల వరదల వల్ల మా పంట నష్టం జరిగిందన్న ఒక్క సంవత్సరం కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక్క పైసా ఇవ్వాలని చెప్పి అనేక దరఖాస్తులు వచ్చిన తర్వాత ప్రజల విజ్ఞప్తి మేరకు రెండవ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా
భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిరుపేదలైన అర్హులైన పేదలందరికీ తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఇళ్లు నిర్మిస్తామని చెప్పి రెండవ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా నిర్వహించాం తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు వైద్యం చేసుకోవడానికి ఆయుష్మాన్ భారత్ ఆయుష్మాన్ భారత్ ఈ తెలంగాణ రాష్ట్రంలో నిక్కచ్చిగా నిజాయితీగా పక్కా అమలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ రైతులను ఆదుకోవడానికి అకాల వర్షాల వల్ల వరదల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవడానికి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఫసల్ బీమా యోజనను పక్కా అమలు చేస్తామని చెప్పి రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా హామీ ఇచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ అన్నా అందుకే మూడో ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభించినాం భారతీయ జనతా పార్టీ దేని భయపడదన్నా ఎండకు వర్షమన్నా పోయినసారి ఎండన్న మండు టెండలో మీరందరూ ఇంట్లో ఉన్నారన్న ప్రజలందరూ ఇంట్లో ఉన్నారన్న టీవీలు చూసిరు పేపర్లు చూసిరు కానీ భారతీయ జనతా పార్టీ ఎండని లెక్కయ్యాలన్న మండు టెండలో తిరిగినవన్న అనేక మంది మా అక్కలు ఉన్నారు మా అక్కలు కూర్చున్నారు చాలా మంది తమ్ముళ్ళు నా వెంట నడిచిరన్న వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఫోన్ వచ్చిందన్న ఎండ కొడుతుంది ఎందుకు తిరుగుతున్నావని చెప్పి లేదన్న ఎండకు కూర్చునే కార్యకర్తలు మా నరేంద్ర మోడీ గారు మా అందరికీ స్ఫూర్తి మా నరేంద్ర మోడీ గారు ప్రతిరోజు 18 గంటల పాటు ఈ దేశ ప్రజల కోసం పేద ప్రజల కోసం కష్టపడి పనిచేస్తున్న ఆ మహానుభావుడు నరేంద్ర మోడీ గారు 18 గంటలు పనిచేస్తున్నారు ఆ మహానుభావుని స్ఫూర్తిగా తీసుకొని మా జేపీ నడ్డా గారి నేతృత్వంలో తప్పకుండా మేము సమయమిస్తాం ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడే వరకు కూడా ప్రజా సంగ్రామ యాత్ర నిర్వహిస్తామని చెప్పి మొదటి విడత వర్షంలో తిరిగినమన్నా రెండో విడత మండు టెండలో తిరిగినమన్నా ఈ రోజు వర్షాకాలమైనప్పటికీ పిడుగులు పడ్డా వర్షం పడ్డా ఎండ కొట్టిన నీడ ఉన్నా కూడా మా చేతిలో ఉన్నది కాషాయపు జెండా మా చేతిలో ఉన్నది కమలపు జెండా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జేపీ నడ్డా గారి నేతృత్వంలో ఎట్టి పరిస్థితుల్లో ఈ మూడవ ప్రజా సంగ్రామ యాత్ర పక్క చేస్తాం చేస్తాం ఎట్టి పరిస్థితుల్లో 24 రోజుల పాటు 5 జిల్లాల్లో 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గల్లీ గల్లీ బస్తీ బస్తీ వాడ వాడ ఊరు ఊరు తిరుగుతాం రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కుటుంబం ఈ తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలను ఏ విధంగా ఉసురు పోసుకుంటుందో పేద ప్రజల కష్టాలను గాలి కొనొచ్చి కనీసం ప్రజలను కలవకుండా ప్రజలను ఏ విధంగా రాసి రంపాన పెడుతుందో అందుకే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈ తెలంగాణ ప్రజలను కాపాడడం కోసం ఈ తెలంగాణ రాష్ట్ర సమాజాన్ని కాపాడుకోవడం కోసం కేసీఆర్ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకుండా ప్రజలను ఏ విధంగా ఇబ్బంది పెడుతుందో కేంద్రంలోని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలను ఏ విధంగా నీరు గారుతుందో ఏ విధంగా నిధులు దాలి మరిస్తుందో ఆ విషయాలను స్పష్టం చేయడానికి తెలంగాణ సమాజం లోపల ఒక అవగాహన కల్పించడానికి ఒక చైతన్యం కలిగించడానికి భారతీయ జనతా పార్టీ ఈ మూడవ ప్రజా సంగ్రామ యాత్ర చేపడుతున్నది అందరూ రావాలన్నా అందుకే విజ్ఞప్తి చేస్తున్నా మాకు సమయం ఇవ్వండి సంవత్సర పాటు సమయం ఇవ్వండి స్వామి వివేకానంద చెప్పిండన్న ఉక్కు నరాలు ఇనుప కండరాలు కానీ యువత కావాలని చెప్పి ఇవాళ తెలంగాణలోని యువతకు నేను అప్పీల్ చేస్తున్నా తమ్ముడు ఇంట్లో కూర్చోకండి సమయం ఇవ్వండి భారతీయ జనతా పార్టీకి ఒక్క సంవత్సర పాటు కష్టపడండి తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపిన యువత రండి భారతీయ జనతా పార్టీకి బాసడగా నిలవండి భారతీయ జనతా పార్టీకి అండగా ఉండండి మాకు సమయం ఇవ్వండి ఈ తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట రాజ్యాంగాన్ని బుందబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి అనుగుణంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా పాలన కొనసాగింపబడాలంటే మీకు న్యాయం జరగాలంటే మీకు ఉద్యోగం రావాలంటే యువత బాగుపడాలంటే రైతులకు న్యాయం జరగాలంటే మహిళలకు న్యాయం జరగాలంటే ఉద్యోగులకు ఫస్ట్ నాడే జీతాలు వచ్చి మీకు న్యాయం జరగాలనుకుంటే పేదలకు న్యాయం జరగాలనుకుంటే ఏ ఆకాంక్షల కోసం ఏ ఆశయాల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో
ఈ ఉద్యమంలో అనేక మంది అసలు బాసిన అమరవీరుల త్యాగాలు నెరవేరాలంటే భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్య బద్ధంగా చేసేటువంటి ఈ మహాపోరాటంలో సమయం ఇవ్వండి. మాకు ఇంట్లో కూర్చోకండి. టీఆర్ఎస్ అంటారు భారతీయ జనతా పార్టీ రెచ్చగొడుతుందని. బిడ్డ రెచ్చగొట్ట రెచ్చిపెట్టడం తెలంగాణ యువత కాదు. అన్ని ఆలోచిస్తున్న ఏడవేన ఏ సర్వే చూసినా బీజేపీ 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 బీజేపీ, ఏ సర్వే చూసినా మోడీ 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 మోడీ.